అసెంబ్లీలో చర్చ జరుగుతుందా రచ్చ జరుగుతుందా అంటే ఖచ్చితంగా కంటే రచ్చ ఎక్కువ చేస్తుంది తెలుగుదేశం పార్టీ అనేదే ఇప్పుడు ప్రధానంగా వైసీపీ నేతలు చేస్తున్న ఒక ప్రచారం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చర్చించడానికి సిద్ధపడుతుంటే చర్చకు ససేమేరా అంటూ రచ్చక సిద్ధమవుతున్నారు ఈ రచ్చ వెనక కారణం ప్రజల్లో ఒక గుర్తింపు పొందడానికి ఒక సింపతి పొందడానికి ఒక స్ట్రాటజీ అవలంబిస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు ప్రధానంగా కొంతమంది రాజకీయ విశ్లేషణలు సైతం చెబుతున్నమాట అంటే మొదటి రోజు చంద్రబాబు గారు సస్పెన్షన్కు గురవడం సస్పెన్షన్ వేటి వేయడం ఆయన మీద తర్వాత ఆ పోడియం దగ్గర కింద కూర్చోవడం అంటే సభా సాంప్రదాయాలు సభా మర్యాదలను కాపాడాల్సిన సీనియర్ పొలిటీషియన్ అయ్యుండి సీనియర్ రాజకీయ నాయకుడు అయ్యుండి మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరు ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీదే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంటే ఒక రకంగా చూసుకుంటే కనుక సింపతి రాజకీయం మొదలుపెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఇప్పుడు చాలామంది వైసీపీ నేతలు కానివ్వండి వైసీపీ ట్రోలర్స్ కానీ చేస్తున్న ఒక ప్రచారం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వాటిని లెక్క చేయకుండా ఆయన చేయాలనుకునేది ముందుకు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు తప్ప వెనక్కి చూ తిరిగి చూడరు అనేది కానీ ఇక్కడ అసెంబ్లీలో జరుగుతున్న హంగామా చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తెరలేస్తోంది అంటే అసెంబ్లీని వేదికగా చేసుకొని ప్రజల్లో గుర్తింపుకోవడం గుర్తింపు తెచ్చుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది టీడీపీ అనేది అంటే ఎప్పుడు నీతులు చెప్పి ఏదో శుద్ధులు చెప్పే చంద్రబాబు గారు ఆయన ఎందుకు గౌరవం ఇవ్వట్లేదు సభలో ప్రవర్తించిన విధానం చూస్తుంటే ఎందుకు ఆయన గౌరవం ఇవ్వట్లేదు అనే ప్రశ్న అయితే లేవనెత్తున్నారు చాలామంది కోట్లాది మంది ప్రజల అండతో సీఎంగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఆయన వ్యక్తిగతంగా దూషించడం వ్యక్తిగతంగా విమర్శించడం ఇప్పటికే కొడాల నాని వంటి లాంటి వాళ్ళు చాలా స్ట్రాంగ్ కౌంటర్లో కూడా ఇచ్చారు దాని మీద ఏకవచనంతో సంబోధించడం ఇవన్నీ కరెక్ట్ కాదు సభా సాంప్రదాయాలు సభ్యుల పట్ల గౌరవ మర్యాదల విషయంలో మాట్లాడుతున్నప్పుడు మైక్ తీసుకొని ఇమీడియట్గా టీడీపీ బృందం కూడా అదే రీతిలో వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ట్రోల్ అవుతుంది ఓవరాల్గా చూసుకుంటే ఒక సింపతి గేమ్ మొదలుపెట్టింది టీడీపీ సింపతి కోసం ఒక గుర్తింపు కోసం సభలో ఇలాగా మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు అనేది ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్న ట్రోల్స్ మరి అది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి